ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి వర్ష షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా కీలక నేతలంతా అసమ్మతి గలం వినిపించడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నేతల మధ్య విభేదాలు, అధినేత తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం, స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై వేటు పడింది. మరికొంతమంది కూడా బహిరంగంగానే తమ అసమ్మతి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కలకలం రేపుతుంది. ఆయన రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా చేసినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదనే వాదన ఉంది. కానీ ఆ వాదనకు నేటితో తెరపడనుంది. కాసేపట్లో ఆయన సీఎం జగన్ను కలవనున్నారు. దీంతో ఆయన రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. 4 రోజుల క్రితం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారం ఇచ్చారు బాలినేని. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్న బాలినేని ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీ పెద్దలకైతే సమాచారాన్ని చేరవేశారు. రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దల రంగంలోకి దిగి మాట్లాడేందుకు ప్రయత్నించినా బాలినేని వెనక్కు తగ్గడం లేదనే ప్రచారం కూడా ఉంది. దీంతో నేరుగా సీఎం వైఎస్ జగన్తో మాట్లాడాలంటూ సీఎంఓ అధికారుల నుంచి ఆయనకు సమాచారం అందించారని టాక్. దీంతో హైదరాబాద్ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్లారు బాలినేని. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్తో సమావేశం కాబోతున్నారు. ఇక సీఎం జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య జరిగే భేటీలో ప్రస్తావనకు వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా కాలం నుంచే బాలినేని అధిష్టానంపై అసమ్మతి గలం వినిపిస్తూనే ఉన్నారు. 7 ఏళ్ల కిందట జరిగిన కేబినెట్ విస్తరణలో మళ్ళీ తనకు చోటు దక్కలేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు బాలినేని. ఆ వెంటనే ఆయన అనుచరులు హంగామా చేయటం, సజ్జల లాంటి వ్యక్తి బాలినేని ఇంటికి 2-3 దఫాలు తిరిగి బుజ్జగించడం చకచక్కా కూడా జరిగిపోయాయన్నమాట. ఆ తర్వాత సీఎం జగన్ సైతం క్యాంప్ ఆఫీస్కు బాలినేని పిలిపించుకుని స్వయంగా మాట్లాడారు. దీంతో అప్పట్లో బాలినేని అలక మానారన్నమాట. కానీ మరోసారి ఆయన సీఎం జగన్ సభలో ప్రోటోకాల్ అంశంలో అసంతృప్తికి కారణమైందనే చర్చ ఉంది. మొత్తానికి ఏం చేస్తుందో వెచ్చి చూడాలి.